గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు. నేను స్వయాన రైతును. నేను నాకు సొంతం 5 ఎకరాలు ఉంది. 25 ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు 150 పుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను. నేను ఈరోజు కూడా నాడు పెట్టాను 30 ఎకరాలు. ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసు. తర్వాత మొన్న జరిగిన ఎన్నికలలో మొత్తం వాళ్ళు ఏటిగడ్డలా చూసినారు, కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. నేను వాళ్ళ ఇసుకను చూసినారు, నేనే ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన ఇసుక ఎవడని తీసుకపోతే బొందబెడత కొడకని చెప్పిన. ఇంకొక మాట, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపదించారు. ఆ గుండె మీద కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు తెలంగాణ రైతు గుండె మీద గడపరది చర్యలు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు. మామూలు కాదు ఇది, వాళ్ళు మొత్తం తెలంగాణకు ఆలోచిస్తారు ఎక్కడ లాభం వస్తుంది హరీష్ చెప్పురా అని అంటారు. అరే గిట్లు వస్తాయి మామని ఆయన అంటారు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు. జరాగు నువ్వు కూడా పొత్తే ఉందాలి జరాగు. తర్వాత ఈ విధంగా కాళేశ్వరాన్ని కథం చేసిర్రు, ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు. ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారికి జరాగు. నేను ఎప్పుడు నేను పుట్టుకతోనున్నా మీరు ఇవ్వలేరల్లా. నేను మొదటి నుంచి ఉన్నా, నేను నాకు తెలుసు అది. ఒక మాట జరా, పద్మశాలి సోదరులు ఊరవతల ఈ రంగులు వచ్చడానికి ఒక తొట్లు పెట్టుకున్నారు. తొట్లు పెట్టుకుని ఊరవతల ఉన్న నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అలా దొరికింది. తరక రంగు మారింది. ఇక రంగు మారి మళ్ళీ నక్కలలో పోయి ఏమన్నది, ఏ రాజును రా అన్నది. అనేసరికి నువ్వేట రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దుదాకా ఆలోచించారు. ఈ నక్కలు ఏం తింటాయి, రేగ్గాయలు రేలకాయలు తింటాయి. అది సాయంత్రం వస్తే అక్కడ ఊలు వస్తాయి. ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర, ఇది రాజు. కనుక ఇది అయిందనుకో, మరలాగా అయిందనుకో, ఇది మనదనుకోరు. కనుక ప్రజారాజ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవడు రాదు కాదు, ఇది ప్రజాస్వామ్యం. రాజులు అనుకుని విర్రబీగి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది. అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక అంగి తిరిగింది, కానీ ముంగడు చూసుకొని మురుస్తున్నారు. మీరు వెనక అంగి తిరిగింది, వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడు చూసుకొని మురుస్తూ ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక మాట, మా బునాది గారి కాల్వ దానికి 270 కోట్ల రూపాయలు తీసుకున్నారు. గీత గెలగిచ్చిరు, ఎక్కడ పోయినా పైసా తిరుపతి. అది 98 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అది 60 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకొక 20-30 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయింది. కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను, జర శాంక్షన్ చేయాలి. శాలిగారు వల్ల ఒక మనం 10 కోట్లు పెడితే 27 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసిమనగర్ కాలువ, ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు, మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యాంల కాంట్రాక్టర్ ఎవరంటే సిబిఐ కాంట్రాక్టరు సుధాకర్రావు గారు. వాళ్ళెవరు, వాళ్ళ చుట్టాలు మొత్తం యాదగిరిగుట్ట కాంట్రాక్టర్ వాళ్ళే, దాని చుట్టూ రోడ్లన్నీ వాళ్ళే, చెక్ డ్యాంలు వాళ్ళే, సర్వం వాళ్ళదే. మొత్తం చెక్ డ్యాం కడితే మొత్తం కొట్టుకపోయినాయి. నా ఊర్లో కూడా చెక్ డ్యాం కొట్టుకపోయింది. అందుకోసమనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది ఎమ్మ జేజమ్మ ఉన్నా కూడా ఎవరిని వదలొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇవాళ నా చెక్ డ్యాం కోసం కంటే తిప్పరబడతా ఉన్నాను ఎటర దేవుడు అని. ఇలా మా సీ గారిని వారిని ఈయన్ని బదిలాడుతూ ఉన్నా. ఈ ఆనక ఎండగాలం పోతే మళ్ళీ సీజన్ వస్తుంది, అది కాదని ఇప్పుడు 3 సార్లు మునిగిపోయింది. మూడు చెక్ డ్యాం కొట్టుకపోయినాయి. కనుక ఈ విధంగా పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇసుక మూడలు మోసారు, మొత్తం మా ఏరినంతా లూటు చేశారు. యాడిపోయిన ఈ ప్రజలంటే ఎక్కడ చేరాలి, ఒక చేరినాయి. నేను జగన్ రెడ్డి గారు మంత్రి ఉన్న అడిగిన, అయ్యా మరి ఏట్లే ఇదంతా ఇసుక పోతా ఉంది, నీళ్ళు దోశ ఇసుకపోతే 2 దోశల నీళ్ళు కింది పోతాయి ఎట్లా అంటే, జగన్ రెడ్డి గారు ఏమనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ వస్తుంది కలెక్టర్లకు, నేనేం చేయన్నాడు. అందరు పొత్తుదారులే, అందరు పాలుదారులలో
అందుకోసమనే ఇస్కర్ మింగిరు, బూరలు మింగిరు, ప్రాజెక్టులు మింగిరు, ఈ తెలంగాణను మింగడానికి ప్రయత్నం చేస్తే నవంబర్ 30 నాడు గుద్దురుకు వచ్చితే డిసెంబర్ 3 నాడు కథం అయిపోయింది. ప్రజాస్వామ్యం నిలబడేది అది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రం నడుస్తారని కూడా నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ సార్. డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి, ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గారు. కాకపోతే అందరు చాలామంది సోదరులు చెప్పినారు, ఏమో నీళ్లు మొత్తం మెదక్ జిల్లాకే తీసుకుపోయినట్టు మాట్లాడిండ్రు అని చెప్పేసి. కాకపోతే మాకు బాగా గుర్తుంది అధ్యక్ష, సింగూరు ఎప్పుడు కూడా ఎండిపోయిందంటే కేవలం 2 సార్లు ఎండిపోయింది మాంజీరా నది. దాంట్లో కేవలం గత పాలకుల తప్పిదం వలన ఒకసారి జీవో లేకుండా మొత్తం 18 TMCల నీళ్లను మొత్తం మిడిమానేరుకు తీసుకొని పోయి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకి వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కొంతమంది సోదరులు పొరపాటున నాకు ఇంతకుముందు కూడా ఎవరో మొత్తం ఈ మెదక్ జిల్లాకే తీసుకుపోయినారని చెప్పడం జరిగింది. కానీ మాకు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గం, అందోల్, జైరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా అప్పుడు నష్టం కలిగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే నేను డీప్గా పోకుండా దీంట్లో కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాల గురించి పోకుండా కేవలం నా నియోజకవర్గానికి పరిమితం అవుతాను. అయితే లాస్ట్కు 2015లో చెప్పిన వాగ్దానం ప్రకారం మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మేము మీకు పాదాలు తడుపుతామని చెప్పినారు. కానీ కేవలం మొన్న ఎలక్షన్ల ముందర సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి పునాది వేయడం జరిగింది. దాని తర్వాత సంవత్సరంన్నరకి మళ్ళీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మళ్ళీ వచ్చి ఇంకొకసారి దానికి పూజ చేయడం జరిగింది సార్. అయితే ఈ ముఖ్యంగా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా నియోజకవర్గంలో మళ్ళా ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అని కాళేశ్వరంలో భాగంగా 17th ప్యాకేజ్ నెంబర్ 17 ఏదైతే ఉందో సింగూరుకు తీసుకురావడం జరిగింది. లాస్ట్లో చివరిగా ఆయకట్టు మాది నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు మొత్తం నీళ్లు ఇస్తా అని చెప్పేసి 1,600 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది, మరి ఇంకా మిగిలిన ఆయకట్టు మిగిలిన ప్రాజెక్టులు అసలు సర్వైవ్ అవుతాయా అని చెప్పేసి, వయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్ని ఏ నిధులు చూసినా కూడాను మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని పోయినారు అధ్యక్ష. కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు వాళ్ళే తీసుకొని పోయినారు. మా నారాయణ ఖేడ్ నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా వెనుకబడ్డ ప్రాంతం. మేము ఈరోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్స్, మాకు గత పాలకుల పీరియడ్లోనే మా ప్రాంతం డెవలప్ అయింది, ఈ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో చాలా వెనుకబడేసినారు, అన్ని నిధులు వాళ్ళే తీసుకొని పోయినారు, మాకు మొండి చేయి మిగిలిచని చెప్పేసి ఎన్నోసార్లు అధ్యక్ష నేను పత్రికాముఖంగా ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. గత బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి కేటాయించినారు, మరి మీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించినారు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే సార్ చెప్పినట్టు సార్ 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 అవకాశం నాకు మాట్లాడనివ్వండి సార్, మీరు పెద్దలు, మీరు సార్ మీరు పెద్దలు మాజీ మంత్రివర్యులు, నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి సార్. అరే మెదక్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతాం, నాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. గతంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు వెనుకబడ్డ ప్రాంతానికి న్యాయం చేకూరే విధంగా అందరూ పాలకులు చూడాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను అధ్యక్ష.